స్వాగతం. 18 రోజుల విరామం, 18 రోజుల విరామం తర్వాత మళ్ళీ పునః ప్రత్యక్షమయ్యాను. కొంతమందికి సస్పెన్స్గా ఉండవచ్చు, ఏమిటి ఎందుకు వీడు రావడం లేదు అని చాలామంది మెయిల్స్ కూడా పంపడం చూశాను నేను. సో నేను శ్రీమతి ఇద్దరం కరోనా బారిన పడ్డాం. సో సర్వేశ్వరుడి ఆశీస్సులతో మా తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అందరి అండదండలు సహకారంతో మొత్తం మీద కరోనా బారి నుంచి బయటపడ్డాం. కరోనా ఇబ్బంది పెట్టింది, కరోనా పెట్టిన ఇబ్బందుల కంటే కూడా ఇక్కడికి మన కార్యక్రమానికి రాలేకపోతున్నానే అనే ఒక బాధ మాత్రం అది వర్ణనాతీతంగా అనిపించింది. సో ప్రతిరోజు మిస్ అయ్యని షోని గత 13.5 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఒక అద్భుతమైన పునీతమైన వేదిక ఇది. ముందుగా ఈ వేదికను మనందరికీ మన జీవితాల్లో అంతర్భాగం చేసిన TV5 చైర్మన్ శ్రీ బొల్లినేని రాజగోపాల్ నాయుడు గారికి శత సహస్ర వందనాలు, మనందరి తరఫున వారికి నమస్కారాలు. ఎందుకంటే ఇట్లాంటి ఒక ప్లాట్ఫామ్ తెలుగు వారికి మరొకటి లేదు. సో ఛానళ్ళు చాలా ఉన్నాయి, రాజకీయ కార్యక్రమాలు ఇతరత్ర కార్యక్రమాలు అన్నీ పుష్కలంగా ఉన్నాయి, కానీ మన కార్యక్రమం లాంటిది, మన వేదిక లాంటిది ఇది ఒక్కటి మాత్రమే ఉంది. సో దీన్ని సృష్టించింది నాయుడు గారు, ఆయన నమ్మారు. నాయుడు గారు స్టాక్ మార్కెట్స్ అంటే ఏదో ఒక జ్యోతిశాలలు కాదు, సంపద సృష్టించే అద్భుతమైన కోశాగారాలు అని. సో అది ఆ నమ్మకం ఎక్కువ మంది మీడియా సంస్థలకు లేకపోవడం విచారకరం. సో మహాజ్ఞానిగా నాయుడు గారిని ఒక విజనరీగా నేను ట్రీట్ చేస్తాను ఆయన. ఎందుకంటే ఆయనకి మార్కెట్స్ గురించి ఏమీ తెలియదు, కానీ ఆయన నమ్మటం మార్కెట్స్ అనేది మాత్రం ఒక మనందరికీ మనం చేసుకున్న అదృష్టం. ఇటువంటి ఒక చక్కటి వేదికను మనం 13.5 సంవత్సరాలుగా, ఏదో నిన్న మొన్నటిది కాదు, అందరికీ తెలిసిందే. సో ఆయనకున్న గ్రహింపు, నాయుడు గారికి ఉన్న గ్రహింపు మరే ఇతర మీడియా సంస్థలకు లేకపోవడం ఓ విధంగా విచారకరం, మరోవైపు ఆనందకరం కూడా. ఎందుకంటే మనకొక్కడికే ఇది ఒక పేటెంటెడ్ ప్లాట్ఫామ్ లాగా అయిపోయింది, ఒక మన సొంతం ఇది, మన అందరి సొంతం ఇది. సో మీకు నాకు మధ్య, మన అనలిస్ట్ బృందానికి మధ్య ఇది ఒక చక్కటి వారధిగా పనిచేస్తూ మనల్ని కలిపి ఉంచుతుంది, మన అందరం కలిసి మన ఫ్యామిలీస్కి వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఈ వియోగం, ఈ లాస్ట్ 18 డేస్ వియోగం ఏదైతే ఉందో, ఎడబాటు ఏదైతే ఉందో, మీరు కూడా అనుభవించినట్లుగా నాకు మెయిల్స్ ద్వారా తెలుస్తోంది. ఈ వియోగ సమయంలో మీరు పంపిన మెయిల్స్ చూశాను నేను. కొంతమంది నన్ను, మన అనలిస్ట్ని అందరినీ అమితంగా ప్రేమిస్తూ రాశారు. సో కాట్రగడ్డ కిషోర్, బాలకృష్ణ, భరతుల, నిల్షుక్నాథన్, షేక్ ముస్తఫా అంట, ఎంత కదిలించే విధంగా రాశారు ఆ మెయిల్ అయినా. శ్రీ దుర్గాప్రసాద్, ఇంకా చాలామంది, బెంగళూరు నుంచి అజయ్ మాధవి దంపతులు, వైజాగ్ నుంచి శ్రీనివాసరావు గారు, మా సూర్యనారాయణ, మదన్, వీళ్ళందరూ మిత్రులు, ఇంకా చాలామంది మిత్రులు, ఆత్మీయులు, అందరి పేర్లు చెప్పడం కష్టం ఇక్కడ. సో అందరికీ వాళ్ళ మీ అభిమానం, ప్రేమ చూస్తే కళ్ళు చెమర్చక మానవ్, చెమర్చిన కళ్ళతో అందరికీ నమస్కారం. మళ్ళీ మళ్ళీ ఇటువంటి విరామాలు, వియోగాలు, ఎడబాటులు లేకుండా చూడమని నా భగవంతుని ప్రార్థిద్దాం. నాతో పాటే దైవస్వరూపులు, ప్రాణ సమానులు నాకు బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన మనకి అజరామరమైన సంగీతాన్ని మాత్రం ఇవ్వలేదు, బాలు గారు మనకి చాలా ఇచ్చారు. ఆయన మనకు సంస్కారం నేర్పారు, తెలుగు భాష పట్ల ప్రేమాభిమానం మనకి ఎన్నో ఇచ్చారు. మన బాలు గారు ఇచ్చినవి ఇన్ని అన్ని కాదు, ఆయన ఇచ్చిన ఆయన మన తెలుగువారి సంపద, మన దక్షిణ భారతదేశ సంపద, ఆయన సొత్తు. ఆయన అతి త్వరలో కోలుకోవాలని ఆ సర్వేశ్వరుణ్ణి, ఆ భగవంతుణ్ణి, ఆ విఘ్నేశ్వరుణ్ణి వినాయక చవితి నవరాత్రుల రోజుల్లో ఉన్నాం మనం. సో అల్లాని, జీసస్ని అందరినీ కోరుకుందాం, ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని మనం ముందుకు రావాలని కోరుకుందాం. ఆయన తలుచుకుంటేనే గొంతు గద్గదం అవుతుంది. ఇంకా కరోనా బారి నుంచి కోలుకొని మళ్ళీ మీ ముందు ప్రత్యక్షమయ్యాను. సో భయంకరమైన జబ్బండి ఇది, అందులో ఎటువంటి సందేహం లేదు. దయచేసి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, సాధ్యమైన అన్ని జాగ్రత్తలు తీసుకోండి. అసలు నాకు ఎక్కడో వచ్చింది ఈ వ్యాధి అనేది ఇప్పటికీ ట్రేస్ చేయలేకపోయాను. సో అది ఏ వైపు నుంచి ఏ విధంగా మనల్ని అటాక్ చేస్తుందో తెలియని పరిస్థితి. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి, సాధ్యమైనంత వరకు వ్యాధి సోకకుండా జాగ్రత్త పడకండి. సోకినా కూడా ఆత్మస్థైర్యం చాలా అవసరం అండి. ఎంత కాన్ఫిడెంట్గా మనం ఉండగలిగితే, ఒకరోజు నేను కూడా బెంబేలెత్తిపోయాను. మా మిత్రులు డాక్టర్ మస్తాన్, వీళ్ళందరూ వాళ్ళు వచ్చి నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేద్దాం అనుకున్నారు. సో అంత వీక్ చేసేస్తుంది జబ్బు. సో వచ్చినప్పుడు
చాలా కాన్ఫిడెంట్గా ఉండేది కనుక మనం ప్రయత్నం చేస్తే వ్యాధిని ఆటోమేటిక్ జయించగలుగుతాం. అందులో ఎంత పెద్ద డిఫికల్టీ ఏం లేదు. అన్లెస్ మనకి ఏదన్నా ఇతరత్రా కాంప్లికేషన్స్ ఉంటే తప్ప ఒక ఫిట్గా నార్మల్గా హెల్దీగా ఉండే పర్సన్స్కి ఈ జబ్బు ఏమీ చేయలేదు. సో ఈ అంశాన్ని దయచేసి గమనించండి. వచ్చినా కూడా ఎవ్వరూ అధైర్యపడకండి. చాలా ఈజీగా 14 రోజుల ఒకే ఒక ఇబ్బంది ఏంటంటే గృహ నిర్బంధం. సో అంతకంటే నరకం ఇంకోటి ఉండదు. సో ఆ నరకం నుంచి మాత్రం మనం బయటపడాలి.